వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి ఈ ఈ వారం అంతా వరలక్ష్మి వృత్తం చేసుకొని ఫుల్గా అలసిపోయి ఉంటారు కదండి మరి ఈ సండే అయినా రిలాక్స్ అవుతున్నారా లేకపోతే ఇవాళ కూడా ఫుల్గా బిజీగా ఉన్నారా నేనైతే ప్రస్తుతానికి కూర్చో ఉన్నానండి ఏం వండాలి ఏం నాకేం తెలీదు ఇంకా అందరూ ఉన్నారు ఎవ్వరూ లెగలేదు టీ అయితే పెట్టాను టీ అయిన తర్వాత కొంచెం తాగాలి నాకైతే ఫుల్ హెడ్డేక్ వస్తుంది త్వరగా లేచిపోయాను అంటే నార్మల్ టైంలో ఎలా లెగుస్తున్నా ఇవాళ కూడా అలాగే మెలకు వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి అలా ఖాళీగా కూర్చొని ఉన్నారనమాట సరే ఈ లోపల బ్లాగ్ చేద్దాం అనిపించింది సో మీతో కొంతసేపు మాట్లాడినట్టు అని చెప్పేసి మీతో మాట్లాడుతూ ఉన్నాను వీళ్ళు లేచిన తర్వాత వీళ్ళకి టీలు టిఫిన్లు అయిన తర్వాత ఏం వంట అనేది డిసైడ్ చేయాలి ఇంక ఇవాళ సండే కదా ఎవరు అంత త్వరగా లేగరు త్వరగా రెడీ అవ్వరు ఇంకా ఏం తినాలి అనేది కూడా ఇంక అందరినీ అడగాలి ఏం తింటారా అని చెప్పి చూడాలి చికెన్ వండుతానా మటన్ వండుతానా ఫిష్ వండుతానా అనేది సో ఏది వండినా మీతో షేర్ చేస్తాను ఇంకా వీడియో ఎలా ఉండిపోతుందో నాకు తెలీదు సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అంటే వీడియో స్టార్ట్ చేస్తాను సో టీ అయితే పెడుతూ ఉన్నాను రండి టీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం టీ మరుగుతూ ఉన్నాయి ఫస్ట్ అయితే కొంచెం టీ వేసుకుని తాగేస్తే కొంచెం హెడ్ఏక్ తగ్గుతుంది ఉదయాన్నే బాగా అలవాటైపోయింది టీ అందరినీ ఇదివరకు అనేదాన్ని టీ ఎందుకు ఇంతగా అలవాటు చేసుకుంటారు అందులో ఏముంది అని కానీ కాదు టీ చాలా అడిక్షన్ అండి టీ అనేది అలవాటు చేసుకుంటే అస్సలు మానలేకపోతున్నాము సో ఇప్పుడైతే నేను టీ తాగేస్తాను టీ తాగిన తర్వాత వ్లాగ్ మీరే కంటిన్యూ చేయండి అంటే ఎలా ఉంటుందో కంటిన్యూ మీరే చూడండి ఇప్పుడైతే నేను టీ తాగుతాను ఇంక ఇక్కడ అయితే గ్లాస్లో టీ వేసేసుకుంటున్నాను టీ అయితే మరిగిపోయింది సో గ్లాస్లో టీ పోసుకొని వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు ఎవరితో ఏమీ మాట్లాడకుండా పది నిమిషాలు టైం తీసుకొని మరీ టీ తాగేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు ప్రశాంతంగా తాగాలనుకుంటాను హడావిడిగా తినలేను హడావిడిగా తాగలేను అప్పుడు అసలు తినాలనిపించదు నాకు ఇక్కడేమో చూస్తున్నారు కదా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఒక పది నిమిషాలు టైం తీసుకొని టీ తాగిన తర్వాత ఇంక వాళ్ళందరినీ లేపాలి పిల్లలకి పాలు ఇవ్వాలి మా వారికి మామయ్యకి అందరికీ టీ ఇవ్వాలి గోల్డ్ అని ఇంకా అక్కడైతే వాళ్ళకి పాలు ఇచ్చేసానండి పిల్లలందరికీ పాలు ఇచ్చేసాను అలాగే మా వారిని మావేని అందరినీ లేపి వాళ్ళకైతే టీ ఇచ్చేసాను తర్వాత మా వారైతే టీ తాగేసి ఇంక వెళ్ళి కావాల్సినవి అంటే నాన్ వెజ్ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చారు ఎక్కువ తీసుకురాలేదు కాయగూరలు తాను నేను కనుక వెళ్తే కొంచెం ఎక్కువ తెస్తాను ఏమేమి కావాలి అని అప్పుడు అక్కడ ఉన్నవి చూసి అంటే ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఒకవేళ నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను ఇంక ఇవాళ నేను వెళ్ళలేదు ఉందని చెప్పేసి ఇంట్లో నేను వెళ్ళలేదు మా ఆయన అయితే ఒక్కళ్ళు వెళ్ళిచ్చారు కావాల్సినవి కొన్ని కాయగూరలు చెప్పాను లిస్ట్ లిస్ట్ రాసిచ్చాను అనమాట ఏం కావాలి అని వాటి వరకు అయితే తీసుకొచ్చారు ఇంక అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేస్తూ ఉన్నాను ఇంకా పక్కన పెట్టానంటే ఇంక ఈవినింగ్ వరకు నాకు ఖాళీ ఉండదు సో అప్పుడు మళ్ళీ అవన్నీ కూడా పాడైపోతాయి అంటే ఎండిపోయినట్లు అయిపోతాయి అందుకని చెప్పేసి ముందుగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత నాన్ వెజ్ వచ్చేసి చికెను మటను తీసుకొచ్చారండి సో రెండు కూడా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చికెను మటన్ రెండు కర్రీ చేసేసి బగారా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అప్పుడైతే రెండు పొట్లకి సరిపోతుంది ఎందుకంటే బగారా రైస్ అయిపోయినా కూడా కర్రీ ఉంది అంటే నైట్కి రసం పెట్టుకోవచ్చు రసం పెట్టేసుకొని నైట్కి అన్నం వండుకున్నామంటే రెండు పొట్లకి సరిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఇక్కడేమో ఇక్కడ ఇలా చికెన్ సారీ అది మటన్ కడిగేసాను అలాగే మటన్ కడిగేసిన తర్వాత చికెన్ కూడా కడిగేసి సాల్ట్ కనుక వేసి పెట్టేసామంటే నాన్తూ ఉండదండి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే కొంచెం మనం సాల్ట్ కనుక వేసేసామంటే త్వరగా ఉడికిపోతుంది ఇంకా మటన్ చాలా గట్టిగా ఉంటుంది కదండి అంటే ముద్ర మాంసం ఉంటుంది కదా అప్పుడు అవి ఏం చేయాలి అంటే మనం బిర్యానీ కానీ లేకపోతే కర్రీస్ వండేటప్పుడు ఎంత ఉడకబెట్టినా ఉడకలేదు అంటే దాంట్లో వండేటప్పుడు కొంచెం ధమ్సప్ ఉంటుంది కదా మనం డాలి ధమ్సప్ కానీ కోకోకోలా కానీ లేకపోతే షోడా కానీ ఇలాంటివి కనుక కొంచెం ఒక చిన్న గ్లాస్ కనుక అంటే చిన్న టీ గ్లాస్ ఉంటాయి కదా టీ తాగే గ్లాస్తో కనుక వేసామంటే సరిపోతుంది మనకి ఆ టేస్ట్ ఏం మారిపోదు ఫ్లేవర్ ఏం మారదండి మనకి స్వీట్నెస్ రావడం అలా ఏమీ ఉండదు అలా గనక వేస్తే మటన్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ టిప్ ఎక్కడ నేర్చుకున్నాను అంటే మనకి ఎక్కువ నాన్ వెజ్ వండుతూ ఉంటారు కదండీ వంట వాళ్ళు వాళ్ళు మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎక్కువ మేము నాన్ వెజ్ ముస్లిమ్స్ దగ్గరే వండిస్తూ ఉంటాము అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే ధంసప్ బాటిల్ లేకపోతే కోఖో కోలా ఇలాంటివి తెప్పించి ఆ బిర్యానీలో వేస్తారనమాట బిర్యానీ పాడైపోద్ది కదన్న అంటే ఏం పాడవదమ్మా ఉడికిపోతుంది మటన్ ఉడకాలి అంటే ఇది వేయాలి అని చెప్పారు వాళ్ళు సో మీకు కూడా ఎప్పుడైనా మటన్ అనేది ఉడకపోతే ఇలాగ దమ్సప్ కానీ కోకో కోలా కానీ ఇంకా షోడా కానీ గ్యాస్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే ఎక్కువ గ్యాస్ ఉండే షోడాలు ఇలాంటివి కనుక వేస్తే మటన్ అనేది త్వరగా ఉడికిపోతుందంట ఇంకా చికెన్ అయితే ఎలాగో త్వరగా ఉడికిపోద్ది కాబట్టి సో దాంతో ప్రాబ్లం లేదు ఇంకా ఇక్కడేమో ఇలా సాల్ట్ వేసి నానబెట్టేశాను ఇంకా బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి ముందుగానే బియ్యం కూడా నానబెట్టేసి అవి నాన్తూ ఉండగా నేను పిల్లల కోసం అన్నము చారు ఇంకా అలాగే ఎగ్స్ అవన్నీ ఉడకబెట్టేశాను ఇంకా మటన్ కర్రీ కూడా చేసేసాను సో మటన్ కర్రీ అయితే మీతో షేర్ చేయలేకపోయాను షార్ట్స్లో పెట్టానండి అంటే ఫాస్ట్గా వన్ మినిట్ షార్ట్స్ ఉంటాయి కదా సో మటన్ కర్రీ ఎలా చేశాను అనేది షార్ట్స్లో పెట్టాను మీకు కనుక కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నేను మటన్ కర్రీ ఎలా చేశాను అని ఇంకా ఇక్కడైతే నేను బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ అయితేనే మనకి అంటే కర్రీ అంటే మరీ గ్రేవీలా కాదు అలా అని చెప్పేసి మరీ ఫ్రైలా కాదు కొంచెం మసాలా ఉండేలాగా చేస్తున్నాను అప్పుడైతే బగర్ర రైస్తో తినేటప్పుడు చాలా బాగుంటుంది మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాను రెండు రెండిట్లో ఆయిల్ వేసేసాను ఆ తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకున్నానండి చెప్పాను కదా నా దగ్గర ఈ చాపర్ ఉంది సో ఇందులో వేసేస్తే బాగా సన్నగా తరిగేస్తుంది అనమాట ఉల్లిపాయలు కానీ క్యారెట్ క్యాబేజీ ఏదైనా సన్నగా తరిగేస్తుంది ఎలక్ట్రిక్ చాపర్ ఇది ఉండడం వల్ల చాలా యూజ్ అనమాట నాకైతే వంట ఫాస్ట్గా అయిపోతుంది ఇది కొన్నప్పటి నుంచి ఇంకా ఫస్ట్ అయితే చికెన్లోకి చికెన్ కర్రీ చేయడానికి ఆయిల్ వేసాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను పక్కన ఇంకొక కుక్కర్లో వచ్చేసి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి బగారా రైస్ కోసం అందులో లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి షాజీరా బిర్యానీ కావాల్సిన సామాగ్రి అవన్నీ కూడా ఆయిల్లో వేసాను అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కూడా ఆనియన్స్ వేసుకోవడమే రెండు ఒకటేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి మంట తగ్గించేసి రెండింటి మీద అంటే రెండు పొయ్యిల మీద రెండు అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదా మటన్ వండేసాను రసం వండేసాను రైస్ ఎగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ రెండు చేస్తున్నాను చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ ఇక్కడేమో రెండు ఫ్రై చేసుకుంటూ ఉన్నాను సో రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను ఒకసారి చూడండి మంట అయితే మాత్రం తగ్గించండి అప్పుడే మీరు ఎక్కువ వంటలు అంటే రెండు మూడు వంటలు ఒకటేసారి చేసేటప్పుడు మంట అనేది సిమ్లో ఉంటేనే మనకి త్వరగా అవుతుందనమాట ఇంకా ఇక్కడేమో బగారా రైస్ కోసం లవంగాలు అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా వేసేసాను మీరు కావాలి అనుకుంటే పొడవుగా కూడా వేసుకోవచ్చు బగారా రైస్కి కాకపోతే నేను ఎలాగో సన్నగా చాప్ చేసుకున్నాను కాబట్టి రెండింటికి అలాగే వేసేసాను వేగిపోతాయి కదా అని చెప్పి మరీ మనకి బిర్యానీకి వచ్చినట్లుగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు రెడ్ కలర్లో బగర్ర రైస్కి నార్మల్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చికెన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇక్కడేమో పచ్చిమిరపకాయలు వేసాను రెండు కూడా వేగుతూ ఉన్నాయి బాగా వేగిన తర్వాత వచ్చేసి అందులో కొంచెం కసూరి మెతి వేస్తున్నాను బగారా రైస్లో కసూరి మెతి వేసాను కసూరి మెతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బగారా రైస్కి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక స్పూన్ వేసుకున్నాను అనుకోండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ త్రీ గ్లాసెస్కి ఒక పెద్ద స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ ఉన్న కూడా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది బగర్ రైస్ అనేది ఇంక ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని నానబెట్టుకున్నాను కదండి ఆల్రెడీ అందులో సాల్ట్ వేసి చికెన్ అయితే నానబెట్టేశాను ఆ చికెన్ని కళాయిలో వేసేసాను ఇప్పుడు అది సిమ్లో పెట్టాను కాబట్టి సో అదే మాడిపోదు ఇంకా ఇక్కడేమో కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసానండి ఇందులో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ పచ్చిమిరపకాయలు హోల్ గరం మసాలా అవన్నీ వేసేసాను గరం మసాలాలో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసి వాటర్ వేసి వేసేసి మూత పెట్టేడమే కుక్కర్ మూత పెట్టేస్తే బగారా రైస్ అనేది అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు వేసాను ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వేసాను ఆ తర్వాత ఇంకొక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి చికెన్లో వచ్చే నీచు నీళ్ళు అన్నీ కూడా పోయే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత నేను చెప్పాను కదా ఇది కర్రీలాగా అంటే గ్రేవీ కొంచెం గ్రేవీ కర్రీలాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు అందులో వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా బగర్ రైస్కి మసాలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో నేను త్రీ గ్లాసెస్ రైస్ నానబెట్టి పెట్టేశాను ఒక వన్ అవర్ ముందు రైస్ అయితే వేసేసాను ఒక్కసారి ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇక్కడ కుక్కర్ కొంచెం చిన్నది అయిపోయింది సో త్రీ గ్లాసెస్ నిండుగా అయిపోయింది అనమాట అవి కొంచెం అలా సిమ్లో పెట్టాను అది ఫ్రై అవుతూ ఉంటుంది ఈ లోపల ఈ చికెన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసేసి తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మంట తగ్గించుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది అనమాట ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చికెన్ని ఆ తర్వాత మంట అనేది తగ్గించేసుకోండి అయినా మీకు తెలిసి ఉంటుంది కదా ఇది సో మూత పెట్టేశాను ఇక్కడేమో త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే పాత బియ్యం అయితే ఒకటికి రెండు చొప్పున వేసుకోవాలి కొత్త బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర చెప్పు అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొత్త బియ్యం అయితే ఎందుకంటే చీవిడిపోతుంది లేకపోతే ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట ఈ వెజ్ అంటే ఇది వెజ్ ఏమంటారు బగారా రైస్ అయిపోద్ది ఇక్కడ నేను కుక్కర్ పెట్టేస్తాను టూ విజిల్స్ అయితే సరిపోతాయండి ఇది కొత్త కుక్కర్ కాబట్టి టూ విజిల్స్ సరిపోతుంది పాత కుక్కర్ అయితే కొంచెం ఫాస్ట్గా విజిల్స్ వస్తాయి కాబట్టి దానికి ఒక త్రీ విజిల్స్ పెట్టుకోండి ఇంకా అవన్నీ అలా ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపల అక్కడ ఉన్నవన్నీ కూడా షింక్లో పెట్టేసి పనిలో పనిగా అన్నీ క్లీన్ చేసేస్తూ ఉన్నాను పని కూడా అయిపోద్ది అలాగే వంట కూడా అయిపోయిందంటే ఆ తర్వాత కూర్చొని హ్యాపీగా తినేసి ఈవినింగ్ వరకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి పనిలో పని మొత్తం అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను నాకు ఎప్పుడు పని అప్పుడు అంటే వంట అయిపోయిన వెంటనే కిచెన్ క్లీన్ అయిపోతేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదు అంటే వంట గది గజిబిజిగా ఉంటే నా ప్రాణం అంతా అక్కడే ఉంటుంది క్లీన్ చేయలేదు క్లీన్ చేయలేదు అనిపిస్తూ ఉంటుంది రెస్ట్ తీసుకోలేను అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడంతా వంటగది కూడా క్లీన్ చేసేసాను సో చికెన్ అయితే ఉడికిపో వచ్చింది ఇప్పుడు అందులో గరం మసాలా ఇందాక నేను వేయలేదండి ఇందాక వేసింది ఏంటి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారము ధనియాల పొడి మాత్రమే వేశాను ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా లాస్ట్లో వేస్తే స్మెల్ బాగుంటుంది ఇక్కడ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు వేసేసిన తర్వాత అది కూడా కలిపేసి కరివేపాకు పచ్చిమిర్చి కూడా నేను లాస్ట్లో వేస్తానండి అంటే కూర అంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేస్తాం కదా అప్పుడు వేస్తాను అప్పుడైతేనే ఆ పచ్చి కరివే కరివేపాకు స్మెల్ అనేది బాగుంటుంది అనమాట ఆ చికెన్కి ఇంకా ఇక్కడ ఇలా పెట్టేసి ఉడికిస్తూ ఉన్నానండి విజిల్ కూడా వచ్చింది కదా సో టూ విజిల్స్ వచ్చాయి కుక్కర్ అయితే ఆపేసాను చికెన్ కూడా చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయింది అంతే దగ్గర పడిపోయింది అనమాట కర్రీలాగా అయిపోయింది ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను కరివేపాకు అనేది నేను కరివేపాకు ఎక్కువ వాడతానండి అన్ని కర్రీస్లో వాడతాను కరివేపాకు ఇప్పుడు కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఇప్పుడు మీకు అనేసి చూ ఇలా షిఫ్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా కర్రీ అయితే అయిపోయిందండి బాగా మనకి మాత్రం ఉంటే సరిపోద్ది మరి వాటర్ వాటర్గా అంటే గ్రేవీలా ఉన్నా కూడా నాకు నచ్చదు అంత గ్రేవీ నాకు నచ్చదు ఓన్లీ చపాతీలు దోశలు గారెలు వాటిల్లోకి బాగుంటాయి గ్రేవీ అనేది ఇది జస్ట్ కర్రీ లాగా చేశాను పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి అది వేసేసాను అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఒక పక్కన బగర రైస్ అలాగే ఇక్కడ కర్రీ రెండు అయితే ఫినిష్ అయిపోయాయి ఇంకా మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు సో సండే కదా కొంచెం లేట్ అయింది వాళ్ళకి పెట్టేయాలన్నమాట ఇక్కడైతే ఫస్ట్ నేను ఏం చేశాను రైస్ వండేసాను పిల్లల కోసం అలాగే వాళ్ళ కోసం టమాటా చార్ పెట్టానండి రసం మాత్రం కంపల్సరీ కనీసం వారంలో నాలుగు రోజులు ఇంట్లో రసం అయితే ఉంటుంది ఆ మిగతా టూ త్రీ డేస్ పెరుగుతో అడ్జస్ట్ అవుతారు ఏది వండినా సరే రసం అయితే ఉండాలన్నమాట ఫ్రై చేసినా కూర చేసినా ఏదైనా సరే రసం అయితే కంపల్సరీ ఉండాలి అలాగే ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చూస్తున్నారు కదా ఈ మాత్రం మసాలా ఉంటే సరిపోతుంది తినేటప్పుడు కలుపుకొని తినడానికి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా భూమికి గౌతమ్కి లక్కీకి విష్ణుకి నలుగురికి నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టాను పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కదా సో వాళ్ళ కోసం ఎగ్స్ అనమాట ఇంకా ఇది వచ్చేసి మటన్ అండి సో ఈ మటన్ రెసిపీ కావాలి అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వన్ మినిట్ షార్ట్ పెట్టాను మీకు ఫాస్ట్గా అర్థం అంటే ఎలా చేశాను అనేది వన్ మినిట్లో చూడొచ్చు ఇంకా ఇక్కడైతే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సో మొత్తానికి నా వంటలన్నీ కూడా ఇవాళ ఇది వండానండి చికెన్ ఫ్రై మటన్ సారీ చికెన్ కర్రీ మటన్ కర్రీ రసము ఎగ్స్ రైస్ బగారా రైస్ ఇలా వండేసాను ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తున్నాను ఫస్ట్ పిల్లలకు పెట్టేస్తే ఆ తర్వాత మేము తింటాం అనమాట నేను మాయ్య ఇంకా ఇంట్లో అందరూ సో ఇక్కడైతే ఫస్ట్ పిల్లలకు తీసుకెళ్తూ ఉన్నాను ముందు లక్కీ విష్ణుకైతే బగారా రైస్ పెట్టి కొంచెం గ్రేవీ వేసాను ముక్కలు వాళ్ళు తినరు వాళ్ళ కోసం కొంచెం గ్రేవీ అలాగే ఒక టూ ఎగ్స్ పెట్టేశాను ఇంకా భూమి గౌతమ్ కూడా నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నం వండాను అన్నము చారు గుడ్డు తింటారు అనమాట వాళ్ళు పిల్లలు ఎక్కువ పప్పు చారు ఇవే కదండి తింటారు సో వాళ్ళకి కారం లేకుండా పెట్టాను టమాటా రసం అనేది సో ఇంక ఇక్కడ అయితే పిల్లలకి తీసుకెళ్తున్నాను ఇంకా ఇక్కడ చెప్పాను కదా కొంచెం గ్రేవీ వేస్తూ ఉన్నాను పక్క నుంచి అసలు ఎంత గలబా ఉందంటే మీ కనుక లైవ్ వాయిస్ కనుక పెడితే మీకు పోతుంది ఎందుకంటే అంత రచ చేస్తున్నారు ఇంట్లో పిల్లలు అందరూ నలుగురు ఉన్నారు కదా సో మంచం మీద బెడ్షీట్స్ ఉంచట్లేదు సోఫా మీద క్లాత్లు ఉంచట్లేదు వీళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మలు అన్నీ కూడా లాగేసి గజీ బిజీ గందరగోళం చేస్తున్నారు వాళ్ళు ఇంకా సండే కదండి ఇంకేం చేస్తాం ఏమీ చేయలేము సో ఇంక ఇక్కడ చూడండి వాళ్ళకి పిల్లలందరికీ అన్నం అయితే పెట్టేశాము ఇంక నేను తింటున్నాను అనమాట నేను శ్రావణి మా వారు పెట్టాను మామేమో కొంచెం సేపు ఆగి తింటానమ్మా ఇందాకే కదా టిఫిన్ చేశాను అన్నారు సో ఇంక ఇక్కడైతే మేము తింటూ ఉన్నాము టీవీలో మా వారిని సినిమా ఏమని చెప్తే గంట నుంచి చెక్ చేస్తున్నాడు ఏం సినిమా వేయాలా అని చెప్పేసి సో అది ఫ్రెండ్స్ మరి సండే వ్లాగ్ అయితే అది అన్నమాట మేమైతే ఇంకా ఇలా తింటూ ఉన్నాము బాగా వచ్చింది చికెన్ కర్రీ బాగా వచ్చింది మటన్ కర్రీ బాగా వచ్చింది బగర్ రైస్ బాగా వచ్చింది రసం ఎప్పుడు నేను బాగానే పెడతాను సో రసం మాత్రం నాకు చాలా ఇష్టం నేను పెట్టుకున్న రసం టమాటా రసం సో రసం కూడా బాగానే ఉంది అన్నీ కూడా తినేస్తూ ఉన్నాము సో మీరు కూడా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మరి ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోయాను చెప్పడం నా ఛానల్ని అయితే మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా పర్లేదు డిస్లైక్ అయినా చేయండి నాకు అప్పుడు ఎందుకు నచ్చట్లేదు అంటే ఎంతమందికి నచ్చట్లేదు నా వీడియోస్ అనేది కూడా నాకు తెలుస్తుంది సో మీ కనుక నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనేం ఫీల్ అవ్వను డిస్లైక్ చేస్తాను నేనేం ఫీల్ అవ్వను సో మీకు నచ్చట్లేదు అంటే నేను మీకు నచ్చే కంటెంట్ ఏం పెట్టాలి అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి డిస్లైక్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్